హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు భోజనం చేసేటప్పుడు కరివేపాకును తీసి పక్కన పడేస్తున్నారా? అలా చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే కరివేపాకు చేసే మేలు అంత ఇంత కాదు. అరుగుదల శక్తి మొదలు జుట్టుకు కావలసిన పోషణను చక్కగా అందిస్తుంది కరివేపాకు. కరివేపాకుని తీసి పారేయకండి ఇకపై. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి గనుక తెలిస్తే మీరు ఏరి కోరి తింటారు కరివేపాకును. ఇంతకీ ఈ కరివేపాకును తినమని ఎందుకు చెబుతున్నాను అంటే, ఈనాటి వీడియోలో కరివేపాకు తినడం మాత్రమే కాదు, మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చుకోవడానికి కూడా ఈ కరివేపాకు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ కరివేపాకును ఉపయోగించి మన హెయిర్ డై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ హెయిర్ డై మన వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి ఎలా మారుస్తుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అలాగే మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. వయస్సు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడడం సహజమే. ఇది జుట్టులోని మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల జరుగుతుంది. మెలనిన్ జుట్టుకి రంగునిస్తుంది. తెల్ల జుట్టు రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే జన్యుపరమైన కారణాలు. అంటే మన కుటుంబంలో ఎవరికైనా ఉంటే దాని ద్వారా మనకి కూడా తెల్ల జుట్టు తొందరగా వచ్చేస్తుంది. ఇక పోషకాహార లోపం. విటమిన్ B12, విటమిన్ డి, ఐరన్, కాపర్ వంటి పోషకాల లోపం కారణంగా కూడా తెల్ల జుట్టు రావచ్చు. ఇక అలాగే హార్మోన్ల మార్పులు, గర్భం, ప్రసవం, థైరాయిడ్ సమస్యలు వంటి హార్మోన్ల మార్పుల కారణంగా కూడా తెల్ల జుట్టు వస్తుంది. ఇక అలాగే ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులకు ఏమైనా మందులు వాడుతున్నా లేదా మరేతర కారణాల వల్లైనా అనారోగ్యం బారిన పడినా సరే తొందరగా జుట్టు తెల్లబడడం కూడా జరుగుతుంది. ఇక జీవన శైలి, ఎక్కువగా ఒత్తిడికి లోనైనా ధూమపానం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి జీవన శైలి కారణాల వల్ల కూడా తెల్ల జుట్టు తొందరగా వచ్చేస్తుంది. తెల్ల జుట్టును నివారించడానికి లేదా తొందరగా తెల్ల జుట్టు రాకుండా చేయడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి చాలా ముఖ్యం. పోషకాలతో కూడిన ఆహారం తినడం వల్ల తెల్ల జుట్టును అరికట్టవచ్చు. చూశారు కదా, మరి ఏ కారణాల వల్ల మీ జుట్టు తొందరగా తెల్లబడిందో చూసుకుని తగు జాగ్రత్తలైతే తీసుకోండి. మరిప్పుడు రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కరివేపాకు ఒక గుప్పెడ వరకు తీసుకోండి. కరివేపాకు అందరిళ్లలో సర్వసాధారణంగా ఉంటుంది కాబట్టి ఈ కరివేపాకును ఒక గుప్పెడ వరకు ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అయితే ముందుగా దీన్ని శుభ్రంగా కడిగి తడిపోయే వరకు కాస్త ఆరబెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు వెడల్పాటి ఒక గిన్నె గాని ఇనుప మూకుడి గాని తీసుకోండి. వీటిని మనం డీప్ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి మందపాటి గిన్నె అయితే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ మందపాటి గిన్నె గాని ఐరన్ కడాయి గాని పెట్టి ఈ కరివేపాకును అందులో వేసి డ్రై రోస్ట్ చేసేయాలి. అంటే బాగా వేగిపోవాలి. అయితే ఇక్కడ మీరు హై ఫ్లేమ్ లో పెట్టేస్తే తొందరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆకుల్లోని తేమ పోయే వరకు ఉంచి ఆ తర్వాత హైలో పెట్టి వేయించుకోవచ్చు. కాకపోతే ఇల్లంతా కొంచెం పొగొస్తుంది, పర్వాలేదు. క్రిమి కీటకాలుంటే దోమలున్నా పోతాయి. ఒకవేళ ఈ పొగ పడదు అనుకుంటే మాస్క్ ధరించి ఈ ఆకులను డ్రై రోస్ట్ చేసుకోండి. మర్చిపోకండి వేయిస్తూనే ఉండాలి, లేకపోతే కొన్ని మాడిపోతాయి, కొన్ని వేగవు. కాబట్టి అన్ని ఈవెన్ గా వేగాలి అంటే కాస్త దగ్గరుండి వేయించుకోవాలి. చూసారా ఎంత చక్కగా వేగిపోయాయో, ఇవన్నీ బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తాయి కదా. ఇలా మనం వేసిన ఆకులన్నీ కూడా ఫుల్ గా బ్లాక్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం పక్కన చల్లారనివ్వండి. కరివేపాకు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి, విటమిన్లు C, A, B, E, యాంటీఆక్సిడెంట్లు, ప్లాస్టిస్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లెవనాయిడ్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు వీటిని. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, మధుమేహాన్ని నియంత్రిస్తుంది, రక్తహీనత సమస్యను కూడా నివారిస్తుంది, క్యాన్సర్ వ్యాధిని నిరోధించడంలో సహాయపడుతుంది. ఇక జుట్టు పెరుగుదలకైతే దివ్యౌషధంలా పనిచేస్తుంది, చర్మ సమస్యలను నివారిస్తుంది, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది.
కరివేపాకును ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అంటే, కరివేపాకును తాజాగా గాని ఎండబెట్టి గాని పొడిగా చేసుకుని ఆహారంలో చేర్చుకోవచ్చు. తాజా కరివేపాకును కూరల్లో, పప్పుల్లో, పచ్చళ్ళలో వేసి వండుకోవచ్చు. ఎండబెట్టిన కరివేపాకు పొడిని కూడా పప్పుల్లో, పచ్చళ్ళలో వేసుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. అలాగే కొంతమంది కరివేపాకు రసం కూడా తాగుతారు. అలా తాగగలిగితే ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు కరివేపాకు మనం తినేటప్పుడు తీసి పడేస్తాం, కానీ ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మీరు కేవలం ఇలా హెయిర్ డైలు తయారు చేసుకోవడం మాత్రమే కాకుండా మీ ప్రతిరోజు ఆహారంలో కరివేపాకును జత చేసుకోండి. ఫ్రెండ్స్, మరిప్పుడు మనం వేయించిన కరివేపాకు బాగా చల్లారిపోయింది కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేయండి. చూసారా, బాగా మెత్తగా చక్కగా గ్రైండ్ అయిపోయింది. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బ్లాక్ కలర్ లోకి వచ్చిందో. మరిప్పుడు దీన్ని మనం హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇందులో మనం మరొక రెండు ఇంగ్రీడియంట్స్ కలపబోతున్నాం. అప్పుడు హెయిర్ కి అప్లై చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం వీటిలో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా హెయిర్ కి చాలా బాగా ఉపయోగపడతాయి, హెయిర్ ని బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇలా మీరు గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడి ఒక గాజు కంటైనర్ లో వేసుకోండి, మీకు కావలసినప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లోకి ఒక 2 స్పూన్ల వరకు కరివేపాకు పొడి వేసుకోండి. లేదా మీ హెయిర్ ఎక్కువ లేదా తక్కువ ఉన్నా ఆ హెయిర్ క్వాంటిటీని బట్టి మీరు ఈ కరివేపాకు పొడిని వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించడం కోసం 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. మరి ఇందులో మనం యాడ్ చేయబోయే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆలోవెరా జెల్. ఆలోవెరా కొమ్మ గనక మీకుంటే అది కొంచెం వేసుకోండి, బాగుంటుంది. ఒకవేళ ఫ్రెష్ అది లేకపోతే మార్కెట్ లో దొరికే కలబంద గుజ్జ అయినా సరే ఇందులో మీరు కలుపుకోవచ్చు. ఇక్కడ 1 స్పూన్ వరకు నేను ఆలోవెరా జెల్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేయబోయే మరొక ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్. ఫ్రెండ్స్, కోకోనట్ ఆయిల్ మనందరి ఇళ్లలో సర్వసాధారణంగా దొరుకుతుంది. ఇది హెయిర్ కి ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తుందో మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో కొబ్బరి నూనె ప్రత్యేకంగా హెయిర్ కి రాసుకునే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఇలాంటి హోమ్ రెమెడీలో అయినా కొబ్బరి నూనెను మనం యాడ్ చేసుకుంటే హెయిర్ ని మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కొబ్బరి నూనె వేయండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలపాలి. ఫ్రెండ్స్, హెయిర్ కి అప్లై చేసుకునే కన్సిస్టెన్సీ బాగా వచ్చింది కదా. చూసారా, మన హెయిర్ కలర్ రెడీ అయిపోయింది. బాగా ఇలా కలిపిన తర్వాత దీన్ని మీరు హెయిర్ కి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఆయిలీ హెయిర్ తో అప్లై చేస్తే మాత్రం అంత మంచి రిజల్ట్ ఉండదు. కాబట్టి మీరు హెయిర్ వాష్ చేసుకున్న నెక్స్ట్ డే ఈ హెయిర్ కలర్ ని తయారు చేసుకుని అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. చూసారా, రాస్తుంటేనే తెలుస్తోంది కదా ఎంత బ్లాక్ గా ఉందో. మన హెయిర్ కి ఇలా అప్లై అయిందో లేదో కలర్ చూసారా ఎంత బ్లాక్ వచ్చిందో. ఫ్రెండ్స్, అయితే ఒక వాష్ లో మీకు రిజల్ట్ కనిపించదు. మీరైతే రెగ్యులర్ గా ఈ కరివేపాకు పౌడర్ ని హెయిర్ కి కలర్ గా అప్లై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ వైట్ హెయిర్ బ్లాక్ కలర్ లోకి మారి తీరుతుంది. ఇలా మీరు అప్లై చేసి ఒక అరగంట లేదా 45 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మీరు రెగ్యులర్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా హెయిర్ కి ఇలా డై వేసుకోండి కరివేపాకు పొడితో. మీ హెయిర్ చక్కగా ప్రొటెక్ట్ అవ్వడం మాత్రమే కాకుండా హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, హెయిర్ కుండే సమస్యలన్నీ పోతాయి. అలాగే ముఖ్యంగా వైట్ హెయిర్ బ్లాక్ కలర్ లోకి మారుతుంది. మార్కెట్ లో దొరికే రకరకాల కెమికల్ బేస్డ్ హెయిర్ డైల్ ని వాడకండి. ఇలా ఇంట్లో తయారు చేసుకునే హోమ్ రెమెడీల ద్వారా మీ వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి చక్కగా మార్చుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.